గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున రాజశేఖర్ పుట్టినరోజు రావడం చాలా ఆనందంగా ఉందని పార్టీ శ్రేణులు అభిమానులు సంబరంలో మునిగి తేలుతున్నారు. అదేవిధంగా స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులు ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ జెండాను ఎగరవేశారు. తదుపరి పార్టీ నాయకులు పలు సెంటర్లలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలు వేశారు. పలువురు గ్రామీణ ప్రాంత ప్రజలు, వైసీపీ నాయకులు భారీ స్థాయి కేక్ కటింగ్లతో పాటు పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వం లాగా వివిధ మతాలు, వివిధ కులాలు ఎన్ని ఉన్నప్పటికీ అందరూ కూడా ఏకోన్ముఖులై భారతదేశం స్వాతంత్రాన్ని, సమగ్రతని కాపాడుకోవడం జరుగుతూ ఉంది. ఇతర దేశాల నుంచి ఎన్నిసార్లు మన దేశం మీదకి దురాక్రమణ చేయాలని ప్రయత్నం చేసినా మన సైనికులు వాటన్నింటినీ కూడా తిప్పికొట్టి మన సార్వభౌమాధికారాన్ని కాపాడటం జరిగింది. ఈ స్వాతంత్రం సమభాజ్యత కోసం ఎంతోమంది వ్యక్తులు వారి యొక్క ప్రాణాలని సైతం త్యాగం చేయడం జరిగింది. ఎంతోమంది యొక్క త్యాగదరుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవించినటువంటి స్వాతంత్ర ఫలాలు. ఆ స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా అందాలని అదే ఆ సమరయోధుల యొక్క ఆకాంక్ష. కానీ ఈనాటికి కూడా పాలకులు అట్టడుగులు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆ స్వాతంత్ర ఫలాలను అందించడంలో వైఫల్యం చెందుతూనే ఉన్నారు. స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప తమ స్వలాభం కోసం పని చేయకూడదు. బడుగు బలహీన వర్గాలకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కృషి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కొంతమందికి వాటిని అందించే విధంగా ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం, చాలా దారుణమైనటువంటి విషయం. ఇటువంటి జరగడం దురదృష్టకరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ప్రజలందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. మరలా మనకి రాజశేఖర రెడ్డి గారి రాజ్యం వస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు జరిగింది. రాజన్న రాజ్యం రావాలి, అది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమవుతుందని చెప్పి మనందరం కూడా ఆశిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొక్కసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ